వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ ఆన్లైన్ క్లాసెస్. దిస్ ఈజ్ డాక్టర్ అల్లాడి అంచయ్య, ఎకానమీ ఫ్యాకల్టీ. మనం ప్రజెంట్ ఏపీపీఎస్సీ రిలీజ్ చేసిన గ్రూప్ 4 ఎగ్జామ్కి సంబంధించి, ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ సంబంధించిన అంశాలలో ఆంధ్రప్రదేశ్ అంశాలు అనేవి చాలా చాలా కీలకమైనవి. ఆంధ్రప్రదేశ్ అంశాలు అనేది మనకిక్కడ కనిపిస్తుంది. అంటే ఏపీకి సంబంధించిన అంశాలు అనేవి కూడా ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్ అంశాలు అనే వాటిని మనం అల్లాడి పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో ఒక మంచి బుక్ అన్నమాట, AP 360 అనే పేరుతో. ఇందులో ఒకవైపు కంటెంట్, మరొకవైపు ప్రాక్టీస్ బిట్స్తో కూడుకుని ఉన్న అంశాలను పొందుపరచడం జరిగింది. సాధారణంగా ఎప్పుడైనా స్టేట్ లెవెల్ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు అందులో మన రాష్ట్రానికి సంబంధించిన అంశాలను క్రోడీకరించడం జరుగుతుంది, అడగడం జరుగుతుంది. ఈవెన్ సిలబస్లో ఉన్నా లేకపోయినా అడుగుతుంటారండి. ఇందులో ప్రధానంగా మనం చూస్తుంటే ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో, రాష్ట్రానికి సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు మనకి ప్రధానంగా ఏపీ రాష్ట్రానికి సంబంధించిన నవరత్న పథకాలు ఉన్నాయి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టోటల్గా మనం ఇక్కడ ఒక 11 అంశాలు పొందుపరచడం జరిగింది, 21 లెసన్స్ పొందుపరిచాము. ఈ నవరత్నాలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలసీస్ ఖచ్చితంగా ఈసారి నవరత్నాలు పథకం మీద 1-2 క్వశ్చన్ అడుగుతారు, రాష్ట్ర పథకాల మీద 1-2 క్వశ్చన్ అడుగుతారు, రాష్ట్ర పాలసీల మీద ఒక క్వశ్చన్ అడుగుతారు, రాష్ట్ర బడ్జెట్ మీద ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ రాష్ట్రంలోని వ్యవసాయ రంగం పైన, పారిశ్రామిక రంగం పైన ఎక్కడో ఒక చోట క్వశ్చన్ పడుతుంది. అది జియోగ్రఫీలో కావచ్చును, ఈకానమీలో కావచ్చును, కరెంట్ అఫేర్స్లో కావచ్చును, జీకేలో కావచ్చును, ఎక్కడో ఒక చోట మన రాష్ట్రానికి సంబంధించిన అంశాలు పడతాయి. ఇందులో స్పెషల్గా రాష్ట్ర జనాభా కూడా పొందుపరచాము. ఇది చాలా చాలా కీలకమైనదండి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము, ఇది కూడా ఈ బుక్లో పొందుపరచడం జరిగింది. ఒక అద్భుతమైన వండర్ఫుల్ బుక్ అన్నమాట. అంటే టోటల్గా 11 అంశాలను తీసుకొని రాష్ట్రానికి సంబంధించిన ప్రతి అంశాన్ని క్రోడీకరించి రూపకల్పన చేయడం జరిగింది. ఇందులో జెండర్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే రాష్ట్ర భౌగోళిక అంశాలు కూడా పొందుపరచడం జరిగింది. ఇక్కడ వ్యవసాయము పరిశ్రమల్లో మన రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన వివిధ పరిశోధనా కేంద్రాలు కావచ్చును, లేదా అత్యధికంగా పంటలు పండే జిల్లాలు కావచ్చును, ఆ యాంగిల్లో క్వశ్చన్ అడుగుతాడు. ఇక్కడ చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమకు సంబంధించి ఏ రకమైన కుటీర పరిశ్రమ ఏ జిల్లాలో కేంద్రీకరించబడి ఉంది అనేది బేసిక్గా అడిగే క్వశ్చన్ అనమాట. సో వాటిని దృష్టిలో పెట్టుకొని మనం ఈ బుక్ను మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఇది ఒక వండర్ఫుల్ బుక్ అండి. దీని పేరు AP 360 డిగ్రీస్, రాష్ట్రానికి సంబంధించిన 11 అంశాల సమగ్రమైనది. దీనిలో ప్రాక్టీస్ బిట్స్ కూడా పెట్టాం, ప్రతి లెసన్ దానికి ప్రాక్టీస్ బిట్స్ కూడా మీకు కనబడుతూ ఉంటుంది. ఇందులో ఉన్న సమాచారం నేను మరికొంత మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, నవరత్నాలు అనే పథకాలు తీసుకునేందులో నవరత్నాలు 9 డిఫరెంట్ సూపర్ ప్రోగ్రామ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ అనేది మనందరికీ తెలుసు. ఇందులో వైఎస్ఆర్ రైతు భరోసా, అమ్మ ఒడి, జగనన్న అమ్మ ఒడి, ఫీజు రియంబర్స్మెంట్, మద్యపాన నిషేధము, వైఎస్ఆర్ పెన్షన్ పథకము, అదేవిధంగా వైఎస్ఆర్ గృహ నిర్మాణ పథకము, జల యజ్ఞము, వైఎస్ఆర్ ఆసరా పథకము మరియు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఈ యొక్క 9 పథకాలు డెఫినెట్గా 1-2 క్వశ్చన్స్ ఇదే ఇయర్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చును. దీనికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ వెంటనే పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ రాష్ట్రంలో ముఖ్యమైన పథకాలన్నీ కూడా పొందుపరచడం జరిగింది. ప్రతి పథకము డీటెయిల్డ్గా ఇచ్చాము, దానితో పాటుగా ప్రాక్టీస్ బిట్స్ వెంటనే ఇవ్వడం జరిగింది. చూడండి ప్రాక్టీస్ బిట్స్ అండి, ఇక్కడ ఇదేమో లెసన్, ఇదేమో ప్రాక్టీస్ బిట్స్, ఇదేమో లెసన్, ఇదేమో ప్రాక్టీస్ బిట్స్, ఒకటి కాదు నెంబర్ ఆఫ్ లెసన్స్ ఇక్కడ మనకు ఉంటాయి. తర్వాత చూస్తుంటే మనకి వివిధ పాలసీలు, మన రాష్ట్రంలో ప్రత్యేకమైన అంశం ఏంటి అంటే ఏ రాష్ట్రంలో, భారతదేశంలోని ఏ రాష్ట్రము తీసుకురానంత మొత్తంలో ప్రతి విభాగానికి, డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక పాలసీ తీసుకొచ్చారు, ఆ పాలసీలని ఈ బుక్లో మనం పొందుపడడం జరిగింది. ప్రధానంగా చూస్తే ఏపీ రిటైల్ పార్క్ పాలసీ ఉంటుంది. ఇది వెరీ లేటెస్ట్, 2021-26 మన బుక్ల యొక్క స్పెషాలిటీ ఏంటంటే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అథెంటిక్ ఉంటుంది. ఎకనామిక్ సర్వే ప్రభుత్వ అధికారిక గణాంకాలతో రూపొందించడం జరుగుతుంది, కాబట్టి ఇవి చాలా అథెంటిక్గా ఉంటాయని చెప్పడంలో ఏ రకమైన ఆశ్చర్యము లేదండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సివిల్ ఏవియేషన్ పాలసీ, ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీ, ఆంధ్రప్రదేశ్ న్యూ ఇండస్ట్రియల్ పాలసీ, ఇది మనం ఈసారి ఎగ్జామ్లో మనం ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను చెప్తున్న ప్రతి ఏరియాని మీరు ఫోకస్ చేయండి, డెఫినెట్గా మీరు ఒక బిట్ పొందుతారు. అంటే ఒక 5-6 చెప్తే అందులో నుంచి ఒక బిట్ మనకి ఎగ్జామ్లో కనబడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి సంబంధించి MSME పాలసీ ఉంటుంది, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ పాలసీ అనేది ఉంటుంది, అది ఒక పాలసీ.
బయోటెక్నాలజీ పాలసీ, టెక్స్టైల్ అండ్ అప్పేరల్ పాలసీ, ఆటోమొబైల్ అండ్ ఆటో కాంపోనెంట్స్ పాలసీ అండ్ న్యూ సాండ్ పాలసీ. ఇక నూతన ఇసుక విధానము అందరికీ తెలిసే, ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విధానం, ఇసుక విధానము. నెక్స్ట్ సోలార్ ఎనర్జీ పాలసీ, అదేవిధంగా విండ్ పాలసీ, నూతనంగా విండ్ పాలసీ తీసుకొచ్చారు. అదేవిధంగా ఏపీ ఇన్ఫర్మేషన్ పాలసీ అని తీసుకొచ్చారు, ఇన్ఫర్మేషన్ ఐటీ పాలసీ అంటే సింపుల్గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాలసీ. అండ్ దెన్ ఆఫ్టర్ రియల్ టైమ్ గవర్నెన్స్. ఈ మధ్య కాలంలో మన రాష్ట్రము దేశం రెండు కూడా రియల్ టైమ్ గవర్నెన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి, అది కూడా పొందుపడం జరిగింది. దానికి సంబంధించిన మొత్తం ఈ అంశాలకు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఏపీ రాష్ట్ర బడ్జెట్ అనేది తీసుకున్నాము. ఈ రాష్ట్ర బడ్జెట్లో ప్రధానమైన అంశాలు సాధారణ బడ్జెట్ ఏంటి, వ్యవసాయ బడ్జెట్ ఏంటి, జెండర్ బడ్జెట్ ఏంటి. చాలా మంది అభ్యర్థులకు తెలియదండి బడ్జెట్ అంటే ఒకటే అనుకుంటారు. ఆ బడ్జెట్లో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ కాంపోనెంట్స్ కూడా అభ్యర్థులకు కన్ఫ్యూజ్ కాకుండా ఉండే విధానంగా నేను ఒక్కొక్క పాయింట్ తీసుకొని దాన్ని సమగ్రంగా విశ్లేషించాను. అంటే జనరల్ బడ్జెట్ను జనరల్ బడ్జెట్ లాగా ఎక్స్ప్లెయిన్ చేశాను, అగ్రికల్చర్ బడ్జెట్ను సెపరేట్గా పొందుపరిచాను, అదేవిధంగా జెండర్ బడ్జెట్ కూడా పొందుపరిచాను. ఇక్కడ నుంచి మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ బుక్ చాలా ఉపయోగకరమైన బుక్ అని చెప్పొచ్చు, ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇలాంటి బుక్ ఎవరు డిజైన్ చేయలేదు. నేను ఏజ్ ఏ ఫ్యాకల్టీగా ఉన్నా కాబట్టి నాకు ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ తెలుసు, కాబట్టి అభ్యర్థుల ఉపయోగార్థము ఈ బుక్ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ రాష్ట్ర బడ్జెట్కు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ వెంటనే పొందుపరిచాను. అంటే మీరు కంటెంట్ వెంటనే ప్రాక్టీస్ బిట్స్, అందుకే బుక్ పైన పెట్టాను కంటెంట్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ అని పెట్టడం జరిగింది. దెన్ నెక్స్ట్ ఆర్థిక సర్వేకి సంబంధించింది. ఇందులో రాష్ట్ర ఆర్థిక సగటు, ఆర్థిక సర్వే అంటే చాలా పెద్ద ఒక బుక్ అంత ఉంటుంది, దాన్ని వెరీ సింప్లిఫై చేసి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రూపొందించి ఇందులో ఈ యొక్క లెసన్స్ పొందుపరచాలి. ఇందులో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపైన మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. మనం ఇక్కడ ఒక బిట్ పొందొచ్చును, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, SDG అంటాము, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఉంటుంది, దేశ స్థాయిలో ఉంటుంది, వరల్డ్ వైడ్గా కూడా ఉంటుంది. మనం ఇక్కడ రాష్ట్ర స్థాయికి సంబంధించిన అంశాలు ఉన్నాయి, వాటి ఒకసారి ఫోకస్ చేయండి, అన్నీ చదవండి, దీని ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఇందులో ప్రజా పంపిణీ వ్యవస్థ పైన ఫోకస్ చేయండి. చాలు ఇవి రెండు ఎక్కువ ఫోకస్ చేయండి, మిగతా మామూలుగా చదువుకోండి. మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీటికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ రూపొందించడం జరిగింది. దెన్ ఆఫ్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క వ్యవసాయ రంగం. ఇందులో వ్యవసాయ రంగంలో వ్యవసాయ పంటలు ఉంటాయి, పంట సాంద్రత ఉంటుంది, పంట కాలాలు ఉంటాయి. ఈ టాపిక్స్ మనకు ఏపీ జియోగ్రఫీలో వస్తాయి, ఏపీ ఎకానమీలో కూడా వస్తాయి, అదేవిధంగా సర్వేలో కూడా పొందుపరుస్తాము. కాబట్టి ఇక్కడ అన్ని ఇవి అలాగే అన్నీ ఉన్నాయి. ఇందులో మనం ఎక్కువ అడవులపైన ఫోకస్ చేయండి. ఇది కొత్తది, 20వ పశు గణన, 20th లైవ్ స్టాక్ సెన్సస్ ఉందండి. దీని మీద మనం ఈసారి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక MSPకి సంబంధించిన కాన్సెప్ట్ నేర్చుకోండి, అది ఇండియన్ ఎకానమీలో ఉంటుంది. MSP కనీస మద్దతు ధరలు అనగానేమి, చట్టబద్ధమైన కనీస మద్దతు ధరలు అనగానేమి, ఇలా చాలా ధరలు ఉంటాయి అన్న, లెవీ ప్రైస్ అనగానేమి, ప్రొక్యూర్మెంట్ ప్రైస్ అనగానేమి, ఒక దగ్గర 8 డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అవి నేర్చుకోండి. అక్కడి నుంచి బిట్టుపడే అవకాశం చాలా ఎక్కువ. ఇది ఇండియన్ లెవెల్లో ఉన్నది, మనకి ఇక్కడ ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ వ్యవసాయ కమతాలు, పంట కాలాలు, నీటిపారుదల ఇందులో పొందుపరిచాను, వీటికి సంబంధించిన ప్రాక్టీస్ సెషన్ ఉంది. నెక్స్ట్ పారిశ్రామిక రంగము, ఖనిజ వనరులు. ఇందులో భౌగోళికంగా గుర్తింపు పొందిన పరిశ్రమలు ఏమిటి, ఇది ఒకటి ఫోకస్ చేయండి. చేనేత కేంద్రాల పైన ఫోకస్ చేయండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంతో పాటుగా మన రాష్ట్రంలో రాష్ట్ర పారిశ్రామిక కారిడార్లు ఎక్కువ చదవండి. ఈ మూడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియాస్ ఇందులో అండి, ఇవి మూడు ఫోకస్ చేయండి, మిగతా చదవండి. దాంతో అదేవిధంగా ప్రాక్టీస్ కూడా చేసుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ రవాణా సదుపాయాలు, రోడ్డు రవాణా ఉంటుంది, రైల్వే రవాణా ఉంటుంది, జల రవాణా ఉంటుంది, ఎయిర్వేస్ ఉంటుంది. ఈ నాలుగింట్లో మనం ఎక్కువగా ఇది ఫోకస్ చేద్దాం. ఏంటి, రోడ్వేస్ ఎక్కువ ఫోకస్ చేయండి, సరిపోతూ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకు నెక్స్ట్ వీటికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ వెంటనే ఇచ్చాను. రాష్ట్ర భౌగోళిక అంశాలు, ఇదంతా జియోగ్రఫీకి సంబంధించిన, జియోగ్రఫీకి సంబంధించింది ఈ అంశాలు పొందుపరచాము. ఇది నా యొక్క మిత్రుడి సహకారంతో ఈ జియోగ్రఫీలో యొక్క కంటెంట్స్ని ఇందులో తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఉనికి, విస్తరణ, నైసర్గిక స్వరూపాలు, శీతోస్థితి, మృత్తికలు, నేలలు, అడవులు, రకాలు, నదులు, జస్ట్ మనకి ఎగ్జాములో అడిగే పాయింట్స్ తీసుకొచ్చి నేను పొందుపరచాను. మొత్తం ఎంటైర్ జియోగ్రఫీ కాదు, మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండేవి తీసుకొచ్చాను. అదేవిధంగా వీటికి సంబంధించిన భౌగోళిక అంశాలు ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చాము. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ జనాభా వివరాలు కంపల్సరీ పెట్టండి, ఇక్కడ కంపల్సరీ పెట్టండి. ఇందులో ఎలా ఉందంటే ఏ జిల్లాలో ఎక్కువ జనాభా ఉంది, ఏ జిల్లాలో ఎక్కువ జనసాంద్రత ఉంది, అక్షరాస్యత ఎక్కువగా ఉంది, ఇలా
ఒక 7 కాంపోనెంట్స్ ఉంటాయి, వాటిని చూసుకుంటే సరిపోతుంది. లింగ నిష్పత్తి ఎక్కువగా, జనాభా ఎక్కువగా, జనసాంద్రత ఎక్కువగా, బర్త్ రేట్స్ ఎక్కువగా, ఒక 7 to 8 కాంపోనెంట్స్ ఉంటాయండి. ఇవి చూసుకుని మనం ఒక బిట్టు పొందొచ్చు. అదేవిధంగా స్పెషల్ ఫోకస్ లింగ నిష్పత్తి పైన పెట్టేసాను, లింగ నిష్పత్తి పైన పెట్టండి. మనకు రాష్ట్రంలో ఎస్సీ జనాభా, ఎస్టీ జనాభాలో అత్యధికంగా ఎస్సీ జనాభా ఉన్న జిల్లా, అత్యధికంగా ఎస్సీ జనాభా ఉన్న జిల్లా చాలాసార్లు అడిగారు కాబట్టి చివరి దీనిపైన ఫోకస్ చేయండి, సరిపోతుంది. వీటి సంబంధించిన మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్ పొందుపరిచాను. లాస్ట్ ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ 2014 అండి, ఇది రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో వచ్చినది కూడా మనము ఈ బుక్లో పొందుపరచడం జరిగింది కాబట్టి దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. ఇందులో మళ్ళీ మీకు దీనికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అన్ని కూడా పొందుపరచడం జరిగింది. ఇక ఇది అండి ఈ బుక్కు సంబంధించిన సంపూర్ణమైన సమాచారం. చాలామంది అభ్యర్థులు సార్ మాకు ఎక్కడ లభించట్లేదు ఏపీకి సంబంధించిన అంశాలు అని అడగడం ద్వారా నేను ఈ బుక్ను కంప్లీట్గా రూపకల్పన చేసి మార్కెట్లో రిలీజ్ చేయడం జరిగింది. బుక్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా కూడా మన అల్లాడి పబ్లికేషన్స్ మన విద్య యాప్లో ఉంటుంది, లేదంటే నేరుగా అల్లాడి పబ్లికేషన్స్కి మీరు మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ చేసినా కూడా మీకు బుక్ ఆన్లైన్లో పంపించడం జరుగుతుంది. లేదా ఏదైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఏదైనా కూడా అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, షాపియార్డ్ కానీ, ఏ ప్లాట్ఫామ్లో అయినా మన బుక్స్ అందుబాటులో ఉంటాయి. లేదా నేరుగా కావాలని కూడా మన పబ్లికేషన్ నెంబర్కి ఫోన్ చేయండి, 9014640879 నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే ఈ బుక్ ఇంటికే నేరుగా డెలివర్ చేయడం జరుగుతుంది. ఇది ఈ బుక్కు సంబంధించిన సమాచారం, ఇది మీకు ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.